లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇంతవరకు కూడా మొదటి పార్ట్ నుంచి పదవ పార్ట్ వరకు అంటే మొదటి నుంచి ఆఖరి వరకు కూడా మీరు వీడియోల ద్వారా అన్నిటినీ గ్రహిస్తున్నారు. ఈ వీడియోలో ఈ చరిత్రకు ముగింపుతో పాటు సెప్టుజెంట్ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ జామ్నియా అంటే ఏంటి, జామ్నియా సమావేశంలో అసలు ఏం జరిగింది, అదే పాత నిబంధన కనాన్కు ఎందుకు మూలమైంది, ప్రాముఖ్యమైంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. యజ్రయేలు ప్రారంభం మొదలుకొని అనేక జనాంగాలుగా విడిపోవడం, చెదిరిపోవడం, బానిస బ్రతుకులు, విడుదల, స్వతంత్ర పోరాటాలు ఎన్నో ఎన్నెన్నో. అంతేకాకుండా సామ్రాజ్యాలు కూడా మనం చూస్తాం. బైబిల్లో దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి సామ్రాజ్యాలన్నింటినీ మనం చూస్తాం. బబులోను సామ్రాజ్యం, మాదియా, పార్సీకా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, ఈ విధంగా దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ రాజ్యాలు వాటి ప్రత్యేకతలు కూడా చూస్తాం. వాటి చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి రాజ్యంలోనూ కూడా వారి యొక్క బానిస బ్రతుకులు, వారి విధానాలు, వారి పోరాటాలు కూడా మనం తెలుసుకున్నాం. ఇదే 420 సంవత్సరాల మధ్య జరిగినటువంటి చరిత్ర, ఇదే సత్యం. ఈ డార్క్ పీరియడ్లో లేదా సైలెంట్ పీరియడ్లో జరిగినటువంటి సంఘటనలే ఇవన్నీ. మొదటి పార్ట్ నుంచి ఈ పదవ పార్ట్ వరకు, మలాఖీ నుంచి మత్తయి మధ్యలో, ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి మధ్య ఉన్నటువంటి ఇంటర్ టెస్టమోనియల్ పీరియడ్లో జరిగినటువంటి అంశాలు ఇవి. ఇది చరిత్ర. చరిత్రతో పాటు అనేక చారిత్రక ఆధారాలు, యూదుల గ్రంథాలు, అపోక్రిపల్ గ్రంథాలు అన్నిటినీ గ్రహించి సత్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాల చరిత్రని సాధారణంగా ఎక్కడ ప్రయత్నించినా ఎవరి దగ్గర, ఎవరి ప్రసంగాల్లోనూ కూడా దొరకదు, చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి అంశాలని అందించడానికి వాటిని విశదీకరించి, ఎనలైజ్ చేసి, కూర్చి ఇతర ఆధారాలు, పుస్తకాలు, చరిత్ర నుంచి సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిగా వీడియోల ద్వారా అందించేటువంటి ప్రయత్నంలో పడినటువంటి శ్రమ మీకు అర్థం కావాలి. ఇక యూదులు పతనం అవటానికి ముఖ్య కారణం దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి బ్రతకడం, ముక్క ముక్కలుగా విడిపోవడం, చెదిరిపోవడం, వేరైపోవడం, పరస్పర పోరాటాలు, ఒకరినొకరు అప్పగించుకోవటం. అంతేకాకుండా నిరపరాధి పరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ఇవన్నీ కూడా ముఖ్య కారణంగా మారిపోయాయి. ఈ ఇజ్రాయేలీల చరిత్ర క్రైస్తవులకు ఒక హెచ్చరిక, ఒక హెచ్చరిక వంటిది. మొదటి పార్ట్ నుంచి పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు జాగ్రత్తగా వినండి. తెలియని లోతైనటువంటి చరిత్ర కాబట్టి అంత ఆసక్తిగా ఉండదు, అర్థం కాదు, కానీ 3-4 సార్లు వింటే ఖచ్చితంగా మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారని నేను తెలియచేస్తున్నాను. ఇకపోతే ఇవి బైబిల్లో చేర్చలేదు, చేర్చకూడదు. ఈ మధ్యకాలంలో దేవుడు ప్రవక్తల్ని పంపించలేదు, దేవుని ప్రత్యక్షత లేదు, ప్రవక్తలు లేని కాలం ఇది. అంతేకాకుండా ప్రజలతో దేవుని ప్రత్యక్షత లేదు, ప్రత్యక్ష సంబంధము లేదు. దేవుని అద్వితీయ కుమారుని రాక కోసం, ఆ మెస్సయా కోసం ఎదురు చూస్తూ, నిరీక్షిస్తూ యూదులు బ్రతికారు. ఆ తర్వాత రావలసినటువంటి కరెక్ట్ టైంకి ఆయన వచ్చారు. అప్పుడే ఎందుకు రావాలి, ఆ టైంలోనే ఎందుకు రావాలి, ఎందుకు అనేది వివరంగా ఇంకొక వీడియోలో కూడా అందించాను. అందుకే ఆ కాలాన్ని సైలెంట్ పీరియడ్ లేదా డార్క్ పీరియడ్ అంటారు. అది లెక్కలో లేదు, బైబిల్లో చేర్చలేదు. దాదాపుగా 4 శతాబ్దాల కాలం అది. ఆ 400 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలంగా పరిగణించడానికి కారణం ఏంటంటే, ఆ కాలంలో ఎవ్వరూ కూడా దేవుని వాక్కును, దర్శనాన్ని పొందుకోలేకపోయారు. దేవుని ప్రవక్తలనెవరూ దేవుని పంపించలేదు. దేవుని స్వరము ప్రత్యక్షంగా మాట్లాడడం కూడా ఆగిపోయింది అని మనం గమనించాలి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచే, అంటే 400 సంవత్సరాల పూర్వమే ఇలాంటివి ఆగిపోయాయి, జరిగిపోయాయి అని చెప్పి నమ్మటం మొదలుపెట్టారు యూదులు. అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి ముందే పాత నిబంధనలోని ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రచనలు ప్రామాణికమైనటువంటి దైవగ్రంథంగా నిర్ణయించబడ్డాయి. అయితే పాత నిబంధనలో చివరగా వ్రాయబడినటువంటి కెనాన్ రూపొందించినటువంటి గ్రంథాలు ఏంటి అంటే, ఒకటి మలాఖీ గ్రంథం, క్రీస్తు పూర్వం 450 నుంచి 430 మధ్యకాలంలో రచించినటువంటి గ్రంథం. తర్వాత దినవృత్తాంతంలో క్రీస్తు పూర్వం 400 సంవత్సరానికి ముందు వ్రాయబడినవి. సో మలాఖీ, దినవృత్తాంతములు ఈ రెండూ కూడా పాత నిబంధనలో చిట్ట చివరగా రాయబడినటువంటి, రూపొందించినటువంటి కెనాన్గా ఉన్నాయి. అయితే చరిత్రలో మనం తెలుసుకున్నాం కూడా ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి ప్రపంచమంతా కూడా ఒక వేదిక అయ్యింది, ప్రపంచమంతా కూడా సెంట్రలైజ్ అయ్యింది, ప్రపంచమంతా కూడా గ్రీకు భాషలోకి అలవాటు పడింది, గ్రీకు భాష ప్రామాణికంగాను ప్రపంచ భాషగాను గుర్తింపు పొందింది. కానీ పాత నిబంధన అంతా ఉన్నది హెబ్రీ భాషలో. సో హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి పాత నిబంధనని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ గ్రీకు భాషలోకి తర్జుమా చేసినటువంటి గ్రంథమే సెప్టోజింట్ అంటారు, అదే సెప్టోజింట్ అంటారు. హెబ్రీ భాషలో రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథాన్ని అందరూ చదువుకోవడానికి, వినియోగించడానికి వీలుగా గ్రీకు భాషలోనికి తర్జుమా చేయటమే సెప్టోజింట్ అని పిలుస్తారు. క్రీస్తు పూర్వం 250 నుంచి 150 వరకు కూడా ఆ కార్యాన్ని నెరవేర్చాడు. ఇది కూడా క్రీస్తు పూర్వమే జరిగింది. అయినప్పటికీ కూడా ఈనాడు మనం పాత నిబంధనలో చూస్తున్నటువంటి ప్రతి గ్రంథము కూడా ప్రామాణికం చేయబడ్డాయి అంతకుముందే.
అయితే ఇప్పుడు 39 గ్రంథాలుగా ఉంది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు మనకు కనిపిస్తున్నాయి, కానీ వాస్తవానికి 24 పుస్తకాలు మాత్రమే పాత నిబంధన గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. 24 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం, యజ్రా, నెహెమ్యాలు ఒకే గ్రంథాలుగా పిలువబడేవి. సో ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉండడం వల్ల ఆ గ్రంథాలు 24గా ఉన్నాయి. ఈ 24 పుస్తకాలు కూడా మూడు భాగాలుగా ఉండేవి. లా అండ్ హిస్టరీ అంటే ధర్మశాస్త్రము మరియు చరిత్రకు సంబంధించినటువంటి విషయముగా ఒకటి, రెండవది ప్రాఫెటిక్ బుక్స్ అంటే ప్రవచన గ్రంథాలు, మూడవది పొయెటికల్ బుక్ అంటే కావ్య గ్రంథాలు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధించారు కూడా, ఆయన యెరూషలేము మందిరంలో కూడా చదివి వినిపించారు, వాటికి వివరణ ఇచ్చేవారు కూడా. సో అలా ఒకసారి తన శిష్యులతో ఇలాగ అన్నారు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవచనాలలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలసి ఉన్నది అని చెప్తారు. అంటే అక్కడ మూడుగా ఉన్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు, ధర్మశాస్త్ర గ్రంథాలు ఒకటి, ప్రవచన గ్రంథాలు ఇంకొకటి, కీర్తనల గ్రంథాలు ఇంకొకటి అని. అందుకే యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోని మూడు భాగాలను యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరించారు, ఎగ్జాంపుల్గా చెప్పారు. అంటే మొదటి శతాబ్దము నాటికే పాత నిబంధన అంతా కూడా ప్రామాణికంగా గుర్తించబడింది, ప్రజలకు అందుబాటులో ఉండేది అని మాత్రం గమనించాలి. పాత నిబంధన చరిత్రను ఇంకాస్త మనం పరిశీలిస్తే దాదాపు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి ముందే పాత నిబంధన గ్రంథాలన్నీ కూడా ప్రామాణికంగా ఎంచబడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా లేఖనాలతో అనగా పాత నిబంధన కెనాన్తో జత చేయలేదు, వాటి విలువ తీయలేదు. చూడండి, ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వమే కెనాన్గా చేయబడినవి. మోషే వ్రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు యూదుల పెద్ద వలన రబ్బీల వలన కూడా ధర్మశాస్త్రంగా పరిగణించబడి అత్యంత భక్తి శ్రద్ధలకు పఠించబడేది. యూదా రాజైనటువంటి యోషియా పరిపాలనా కాలంలో ప్రధాన యాజకుడు హిల్కియా ఉన్నాడు. ఈ హిల్కియాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. అది క్రీస్తు పూర్వం 600 పూర్వంది. అంటే క్రీస్తు పూర్వం 600 క్రితంది. ధర్మశాస్త్రంలోని మాటలు విన్నప్పుడు రాజు వస్త్రాలు చింపేసుకుంటాడు. ఈ వాక్యం కూడా బైబిల్లో చూస్తాం, రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో 8-11 వాక్యాల్లో చూస్తాం ఇది. అంతేకాకుండా నెహెమ్య కాలంలో కూడా శాస్త్రీ అయినటువంటి యజ్రా తన యొద్దనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలకు చదివి వినిపించాడు, నెహెమ్య గ్రంథం 8వ అధ్యాయంలో. అంటే వీటిని బట్టి చూస్తుంటే అంటే పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్ర గ్రంథాలంతా కూడా ఈ సైలెంట్ పీరియడ్ కన్నా ముందే కెనాన్గా ఉన్నాయి, ముందే వాడబడ్డాయి, ముందే చదువుకున్నారు అని మాత్రం మనం తెలుసుకోవాలి. వాటిని పాత నిబంధన కెనాన్లోకి చేర్చడానికి ఉన్న అర్హతను బట్టి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి ముందుగానే 39 పుస్తకాలు గల పాత నిబంధన అధికారంగా గుర్తించబడింది అని మనకు తెలియాలి. ఇకపోతే అందరూ మాట్లాడుకునేటువంటి ఒక కౌన్సిల్ ఏంటంటే జామ్నియా కౌన్సిల్, ద కౌన్సిల్ ఆఫ్ జామ్నియా, జామ్నియా కూటమి అంటారు. ఎందుకంటే క్రీస్తు శకంలో జాఫా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం జామ్నియా. జామ్నియా అనేది ఒక ప్రదేశం, ప్రాంతం. ఈ జామ్నియాలో యూదుల యొక్క పెద్దలు, రబ్బీలు, బోధకులు అంతా కూడా సమావేశం జరిగింది. దానిలోనే పాత నిబంధనలో ఉండాల్సినటువంటి గ్రంథాలేంటి, ఉండకూడనటువంటి గ్రంథాలేంటి అని నిర్ధారించుకొని కలుపుకొని కొన్ని తీసివేశారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ అది తప్పు. యజ్రా నెహెమ్యా కాలంలోనే ముందుగానే పాత నిబంధన కెనాన్ పూర్తి చేయబడింది అని మాత్రం తెలియాలి. మరి జామ్నియా సమావేశంలో ఏదో జరిగిపోయింది, పుస్తకాలను యాడ్ చేశారు లేదా కొన్ని పుస్తకాలను తీసేశారు, అందుకే ఈ అపకృపా పుస్తకాల్లో కొన్ని తీసేశారు, అంటే వీటికి విరోధంగా వారు మార్చుకున్నారని లేదా క్రీస్తును అప్పుడు సృష్టించారు అని ఈ విధంగా అనేకులు విమర్శాత్మకంగా మాట్లాడవచ్చు. కానీ జామ్నియా సమావేశం గురించి వారికి తెలియదు. ఎందుకంటే జామ్నియా సమావేశంలో ఇవి జరిగింది అనేది ఒక అబద్ధం, పెద్ద అబద్ధం అది. అసలు జామ్నియా కౌన్సిల్ అంటే ఏంటో తెలుసా? యూదులు యెరూషలేము మందిరం కూల్చబడిపోయింది. కూల్చబడిన తర్వాత అందరూ చల్లా చెదరగా చెదిరిపోయారు. కూల్చబడిన తర్వాత చెదిరినటువంటి యూదులు, బెదిరినటువంటి యూదులు జాఫా దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. దాని పేరే జామ్నియా. ఈ జామ్నియాలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కోసం తలదార్చుకున్నారు. చాలా కాలంగా పోరాడుతూ వస్తూ వారి యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడుకుంటూ నియమ నిబంధనల్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ యూదులంతా కూడా ఇప్పుడు చెదిరిపోయి విడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు కూడా కూడుకోవడానికి ప్రయత్నించారు. అదే జామ్నియా సమావేశం. వారి యొక్క పద్ధతులు, ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవడానికి, వారు ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకోవడానికి, తలదార్చుకోవడానికి ఏర్పాటు చేయబడింది. అంతేగాని జామ్నియా కౌన్సిల్ అనేది ఇక్కడ గ్రంథాలు చేర్చారు, తీసేశారు, అక్కడ కూర్చారు అనేది అబద్ధం. యూదుల పెద్దలు, రబ్బీలు కూడా కూడుకొని ప్రార్థించడానికి వారి తర్వాత విధానాలు ఆలోచించుకున్నారు. పాత నిబంధన కెనాన్ని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం ముందే కెనాన్గా చేర్చబడింది కాబట్టి ఈ కెనాన్ గురించి అక్కడ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారంతే.
కొన్ని ప్రశ్నలకు సమాధానాల గురించి చర్చించుకున్నారు తప్ప గ్రంథాలు కోర్చడం వేరే గ్రంథాలు తీసివేయడం జరగలేదు. ఎస్తీర్ గ్రంథం, సామెతలు, ప్రసంగి, ప్రమగీతాలు, ఎహెజ్కేలు గ్రంథాలు ఇలాంటి గ్రంథాల గురించినటువంటి ప్రశ్నలు రబ్బీలు చర్చించారు. ఆ సమావేశంలో ఈ గ్రంథాల గురించినటువంటి కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ వాటిని కెనాన్ నుంచి తొలగించాలనే ఆలోచన ఎవరికి రాలేదు. ఏ మానవుడు గాని రబ్బీల మండలి గాని లేదా ఇలాంటి సమావేశాలు గాని పాత నిబంధనలో ఏ గ్రంథాన్ని అధికారికంగా చేయలేరు. ఈ గ్రంథాలు దేవునిచే ప్రేరేపించబడినవి మరియు ఆరంభం నుంచి అధికారికంగా ముద్ర కలిగినవి కాబట్టి ఈ గ్రంథాన్ని మనం మార్చకూడదు, ఇంకొకటి చేర్చకూడదు, దీనిలోవి తీయకూడదు. పాత నిబంధన కెనాన్ యొక్క ప్రాముఖ్యతను గురించి చరిత్రకారులైనటువంటి ఫీలో కానీ, ఈ ఫ్లేవియస్ జోసిఫస్ కానీ, మెలితో అనేటువంటి చరిత్రకారులు కానీ వీరంతా కూడా తమ వ్రాతల్లో తన చరిత్ర గ్రంథాల్లో కూడా రాసుకున్నారు. అంతేగాని జామ్నియా సమావేశంలో ఏదో జరిగిపోయింది అనేది మాత్రం నమ్మద్దు, అది అసత్యం. దానికి ఆధారాలు లేవు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. జామ్నియా కౌన్సిల్ అనేది యూదుల పెద్దలు రబ్బీలు కూడా చర్చించుకుని వారు మాట్లాడుకోవడానికి శాంతియుతంగా కలవడానికి ప్రశాంత వాతావరణం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సభ మాత్రమే. దానిలో కొన్ని విషయాలను చర్చించుకున్నారు. బైబిల్ స్టడీ అని, బైబిల్ క్లాసెస్ అని మీరు ఏ విధంగా అయితే చర్చించుకుంటారో ఆ విధంగా చర్చించుకున్నారే తప్ప, ప్రశ్నలు లేవనెత్తి సమాధానాలు ఇచ్చుకున్నారే తప్ప దానిలో చేర్చడాలు తీసివేయడాలు లేవు. ఈ కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఉన్న ఇంటర్ టెస్టిమోనియల్ పీరియడ్ గురించి మాత్రమే ఈ యొక్క 10 వీడియోలు కూడా మాట్లాడుకున్నాం. అయితే చూడండి, చూసిన వారు మరలా చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే చరిత్ర కాబట్టి కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది, సమయం కూడా తీసుకుంటుంది, కాబట్టి అది ఆలోచించండి. ఇకపోతే ఈ యొక్క 10 పార్ట్లు కూడా గ్రహించండి ఇంటర్ టెస్టిమోనియల్ పీరియడ్. మరొక అద్భుతమైనటువంటి సంగతితో, మరొక వీడియోతో మరల మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యండి, బలపరచునుగాక. ఆమేన్.